ఇదంతా మూల కారణం నుండి నన్ను ఇలా దుఃఖ సముద్రంలో ముంచెత్తుతా. నాకు అత్యంత ప్రతిపత్తుడమైన అనుచరుడు అనుకున్నాను, కానీ నాకు ఇలా అవసరం తెచ్చిపెట్టే తెలుసుగా ఉంటాం అనుకోని అన్నా రామభద్రం అన్నా, ఆనాడు తల్లి మాటలు విని నీవే పట్టాభిషిక్తుడమై ఉంది, ఈనాడు నాకు ఈ సంక్షోభం ఉండేది కాదు. దుర్భర దుఃఖ కారణమైన ముళ్ళ కంచెను నా నెత్తిన పెట్టడానికి దాచి పెట్టు అన్నా. శోభం చేయవలసిన మహత్కార్యం చిట్టలుగా చేయగలను. రవివంశ చక్రవర్తులు మహామహులు ధరించిన కిరీటాన్ని నేను ధరించగలను, అది రఘువంశోత్తముడమైన నీకే చెల్లింది. అందుకే వచ్చింది ఈ ముప్పు. ఆ చక్రవర్తులు ధరించిన కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని ఆ మహామహులు ఆర్జించిన కీర్తిని మట్టిపాలు చేయలేక లోకోపవాదానికి భయపడవలసి వచ్చింది. పశుప్రాణమైన నా జానకిని పరిచయించవలసి వచ్చింది. కఠిన కర్కశ పాషాణ కృతుడని ఆ మాలికురాలి గర్భవతిని తిరిగి కాళ్ళకు పంపించవలసి వచ్చింది. సీతాదేవిని పరిచయించారా? భరత, భరత, నిన్ను బ్రతిపాలకుంటా. నా మాట విని, నా ఎంత నీకు భక్తి తాత్పర్యమేముంటే ఈ రాజ్యభారం నువ్వు పోయింది అన్నా. నా జానకితో నేను తక్కువ అడిగి పెడతా అన్నా. ఇదివరకు నా తల్లి చేసిన అపచారానిగా ఇంకా తలెత్తుకోలేకుండా ఉంటుంది. ఇంకా ఎందుకు ఇబ్బందిస్తున్నా అన్నట అన్నా. నా మాట పడిచి విని పెట్టిన వాడు నీవు తమ్ముడవు కాదు, నేను అన్నను కాదు. పోతులు పడుకున్నా ఎంత పని చేశావు. పురుషోత్తముడు అని పేరు పొందావు, సుగుణాభిరాముడు అని కీర్తి అంటావు. అగ్ని సుచిర్భవ మహాసాధ్వీన అర్ధాంగిన అడవులకు వెళ్ళగొచ్చి నీవే అప్రతిష్ట పరిచేస్తావు. ఆ ప్రతిష్టకే భయపడవలసి వచ్చింటాం. పుట్టుక చేతనే భూదేవిని పునీతగా చేసి నిన్ను చేపట్టి నీ కీర్తి బ్రహ్మలోకం వరకు వ్యాపింపజేసి రఘువంశం మెట్టి తన పాతివ్రత్యం చేత ఛాయాదేవిని కూడా మరపించి నీ పితృపితామహ ప్రపితామహులను కూడా ఊర్ధ్వలోకాలకు నెట్టి అతి పరమ పావన సీతకు అప్రతిష్ట, ఆ అమాయకురాలిని త్యజించడం నీకు ప్రతిష్ట. నాకు ప్రతిష్టగా నా సీత సాక్షిలలా ఆమె నిర్మలాంతఃకరణ నాకు తెలుసమ్మా. తెలిసి ఇలాంటి ఘోర కార్యం ఎందుకు చేశావు? లోకంలో ఎక్కడైనా కోడలి గుణదోషాలు ఎంతవలసింది అత్త. ముగ్గురు అత్తలం అంతఃపురం పాలిస్తూ ఉన్నప్పుడు మాతో ఆలోచించకుండా గుణవతిని వెళ్ళగొట్టడానికి నీకేం అధికారం? ఎంత దుర్మార్గుడైనా గర్భవతి అయిన భార్యను దారంగా చూస్తాడు, అత్తట్లు ముత్తట్లు తీరుస్తాడు, అంతేకాని ఇలా అడవి పాలు చేస్తాడా? ఇంతకంటే మహాపాపం ఏమైనా ఉందా? లేదమ్మా లేదు, ఇంతకంటే మహాపాపము లేదు, ఆ పాపానికి నిష్కృతి లేదు. ఇన్నాళ్లకు మళ్లీ అయోధ్య రాజమందిరం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నా. సీతా తనయుణ్ణి చేతులారా ఎత్తి పెంచి ముద్దు ముచ్చట్లు తీర్చుకునే శుభ సమయం వస్తుందని మురిసిపోతున్నా. పిరుగుపాటులా అనాలోచితంగా ఎంత పని చేశావు రామభద్రానికి. నేను అనాలోచితంగా ప్రభువు ప్రజావాక్యానికి గుర్తుపడక తప్పదమ్మా. ప్రజాభిప్రాయం పలుదాతల ప్రేరాపణ ప్రజాభిప్రాయమా? కాకపోయింది అదే ప్రమాదకరమైన వాటిని ఇప్పుడు తుణికి ముందు ముందు అదే గట్టుదని భాగస్వామ్యుల వారు తప్పు చేసినప్పుడల్లా చెయ్యి సీతారాముల్ని చూపిస్తారు, రఘువంశాన్ని రద్దు చేస్తారు. తల్లి ఏమి చెయ్యి, నేను ఆజ్ఞాపిస్తున్నాను. వెంటనే తరగతి పంపి ఆ అమాయకురానికి వార్త తెలిసి కళ్ళు కనిపెట్టకముంది. అమ్మా, మాతృవాక్య పాలన కన్నా మహనీయమైన కార్యం ఏముందమ్మా? నీ కుమారు క్షేమనైనా హింసించలేని కానీ ఈ ఘోరం చేసిన వాడు ప్రజారంజకుడైన రాజారాము. నీలో సత్యం నీవే అర్థం చేసుకోవు. జనకిని తిరిగి రప్పించమని కాక ఎడబాయ వద్దని ఆగ్రహించమ్మా. ఆనాడు పితృవాక్య పాలన చేసినట్టు నేను మాతృవాక్య పాలన కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి నా సీతతో తపోవన అడిగి పెడతానమ్మా. ఏని నిజానికి ఏమి తరుగునో ఎవరు హించెదరు, ఏమి జరుగునో ఎవరు వింకెదరు. విధి విధానమును
తప్పిల్ చుటకై ఎవరు సాహ తిందరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు కించెదరు సంచయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించు వారెవరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు గించెదరు కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనవోరా సాధులకెప్పుడు వెదలేనా తీరని దుఃఖపు కథలేనా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు గించెదరు కులమున జనిగిల్చిన నృపతులు విదారుణము సగించెదరా విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు గించెదరు కన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో జీవనవాసాలు తరచి చూచిన బోధపడవులే దైవతి విలాసాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు కించెదరు అగ్ని పరీక్షకే నిలిపిన సాధిని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యమని అల్పుని మాటయే జనవాక్యమని అనుసరించుటే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు కించెదరు విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు